మా జాతి రత్నాల్లో మిమ్ముల్ని నవ్వించడానికి మన ముందుకొస్తున్నాడు హేమంత్. నువ్వు ఎవరు వస్తారో అని అడిగితే నువ్వే యాంకరింగ్ లింక్ కూడా ఇచ్చేసావని అంటే కూర్చో. వసే రాజులు అంటే షోలు కేసావు. ఏమండి అక్క జల్లెలు పక్క పక్కన కూర్చుంటే అరుతారేంది? హేమంత్ రారా. ఏమైనా మన జాతి రత్నాలకు స్పెషాలిటీ ఉందరా? టైటిల్లోనూ మొత్తం లైట్లే ఉన్నాయి, ఆడియన్స్ లోనూ అంత లైట్లే ఉన్నారు, వెలిగిపోతున్నారు ఒక్కొక్క. వాళ్ళిద్దరు కూర్చుంటే పర్వాలేదు, నువ్వు నూకర జన్న కూర్చున్నందుకే బాధగా ఉంది. మా నూకర జన్నకి ఏమన్నా 8వ నెల? అలా ముగ్గురికి ఏమో కానీ ఇమ్మ నేలికి చాలా కన్వీనియంట్ గా ఉంది, ఎందుకంటే ఆయన సోఫా మీదే కూర్చున్నాడు. నీకు నూకర జన్నకి ఛాన్స్ అక్క, మీ ఇద్దరు వచ్చేసేయండి. ముందైతే అందరికి నమస్కారం. ఒక ప్రసాద్ అన్నకి తప్ప ఎప్పట్లానే, ఎందుకంటే నమస్కారం అనగానే ఏ కారణం అని అంటాడు. అవసరమా మనకి ఇప్పుడు భయంకరమైన అటకారం? ఓకే, ఇప్పుడు మీ అందరికి ఒక ప్రశ్న. ప్రపంచంలో అందరికంటే తెలివైన వాడు ఎవడు? ఈ ప్రశ్న మన ప్రసాద్ అన్న అడిగితే అసలు నాకు సంబంధం లేని విషయాలు నన్ను ఎందుకు అడుగుతావు నువ్వు అని చెరవ పడతాడు. అదే మన శ్రీముఖిని అడిగితే పక్కన తెలివి తక్కువ మొహాలను పెట్టుకుని ఎవరైతే కూర్చుంటారో వాళ్ళే తెలివైన వాళ్ళని చెప్తారు. అందుకే నూకర జన్న పక్క వెళ్ళండి. సరే, యాక్చువల్ గా ప్రపంచంలో అందరికంటే తెలివైన వాడు ఎవడంటే పరమ బద్ధకస్తుడు. సో దీనికి రీజన్ నేను క్లైమాక్స్ లో చెప్తా. ముందైతే ప్రపంచంలో ప్రతి ఒక్కరు ఎంతో కొంత బద్ధకం ఉంటది. సో బద్ధకం లేదు అనే వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. ఇక్కడ చూసారా, మీకు చేతులు ఎత్తడానికి కూడా బద్ధకమే. ఇక్కడ ఎవరు ఎత్తారు? నుంచోనన్నా నీకు బద్ధకం లేదా? సరే ఓకే, గూగుల్ అకౌంట్ ఉందా నీకు? ఒకసారి టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పమ్మా. గూగుల్ అకౌంట్ కి టర్మ్స్ అండ్ కండిషన్స్ తెలీదు. టర్మ్స్ అండ్ కండిషన్స్ మొత్తం చదవడానికి బద్ధకం వేసి డైరెక్ట్ ట్యాక్స్ నొక్కి నెక్స్ట్ 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 నొక్కుండా వెళ్ళిపోయావు కదా, మళ్ళీ నాకు బద్ధకం లేదని చెప్పి చేతులు ఎత్తు. నువ్వు చెప్పు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటో. నాకు కూడా బద్ధకమే. అవును, పొద్దున్నే సెట్ లోకి రాగానే సన్ రైజ్ చూసి వాయ్ ఎంత బాగుందో అని ఎగ్జైట్ అయింది నువ్వే కదా? ఎస్, ఏ రోజు అన్న బద్ధకం వదిలేసి పొద్దున్నే లెగిస్తే ఈ రోజు అంత ఎగ్జైట్ అయ్యేదా నువ్వు? రోజు సన్ రైజ్ అలానే ఉంటది. మీ అందరికీ లైఫ్ లో ఖచ్చితంగా ఎవడో ఒక బద్ధకస్తుడు తగిలే ఉంటాడు, కానీ నాకు మాత్రం ఏకంగా ఒక బద్ధక రత్నే తగిలాడు. మా కాలేజ్ మేట్ అనమాట. నేను కాలేజీలో ఉండగా 10K రన్ అని చెప్పి పెట్టారు తెలుసుగా, 10 కిలోమీటర్లు పరిగెత్తాలి. సరే, మా ఆవిడ ఇంకా వస్తాడు కాలేజీకి అని చూస్తున్నా, ఆడేమో ఎంతకి రాట్లా, 10 అయిపోయింది ఇంకా రాలా. ఆడికి ఫోన్ చేశా, అరే మామ కాలేజీలో ఈవెంట్ ఉంది కదా రావట్లేదు ఏంట్రా అని. వాడు కలాం గారు చెప్పిన పని చేస్తున్నాను మామ, నేను ఇంట్లో ఈ రోజు రావటం కుదరదు అన్నాడు. అంత గొప్ప పని ఏం బీగుతున్నావురా అన్న, మన కలాం గారు చెప్పారు కళలు కనండి దాన్ని సాకారం చేసుకోండి అని చెప్పి ఈ రోజు పొద్దున్నే ఒక కళ వచ్చింది మామ, ఈ రోజు అంతా కాలేజ్ అగ్గొట్టి నిద్రపోయినట్టు, మరి కొడుకు నా కళను సాకారం చేసుకోవాలి కదా అదే పని చేస్తున్నా అని చెప్పాడు. అంటే ఆడు బద్ధకానికి కవర్ చేసుకోవడానికి ఆడి పనులు అనమాట. మనందరికీ ఎగ్జామ్ లో 1-2 ఆన్సర్స్ తెలియకపోతే రాయకుండా వదిలేస్తాం, కానీ ఈడు ఆడికి తెలిసిందే 1-2 అవి కూడా రాయకుండా వదిలేస్తాడు, ఎందుకంటే మొత్తం రాయడానికి బద్ధకం కాబట్టి. అంతేగా అంతేగా, ఎగ్జామ్ లో 1-2 ఆన్సర్స్ తెలియకపోతే వదిలేస్తాడు, అప్పుడు 3-4 వెళ్ళాలి. ఇక్కడ బద్ధకస్తుల గురించి చెప్పాలంటే ముందు మనకి ఇక్కడ ఉన్న బద్ధక రత్నాల గురించి కూడా చెప్పుకోవాలి. ఏంటి అలా చూస్తున్నారు? వీళ్ళంతా సెట్ లో ఉన్నంత వరకే జాతి రత్నాలు, బయటికి వెళ్తే అందరూ బద్ధక రత్నాలే. ముందుగా మన శ్రీముఖ్ గురించి, ఆవిడకున్న బద్ధకానికి మనం పనిచేసినా సరే ఆవిడకి అర్థమయ్యే పాటికి లంచ్ చేసి రావచ్చు అనవసరంగా పంచుకో. ప్రసాద్ అన్న అంత నవ్వుతున్నాడు కదా, ప్రసాద్ అన్న బద్ధకం మాత్రం ఒక వైరస్ లాంటిది, మొత్తం అందరికి వ్యాపించింది. పొరపాటున ఆయన ఒక పని చేస్తే అబ్బా ఇప్పుడు నవ్వాలా మనం అని చెప్పి బద్ధకం మనందరిలోకి వచ్చింది. పక్కన కూర్చున్నాడు కదా మన ఎమానిల్ అన్న, స్వామి శిఖరం కాకపోతే ఎదరే పోయింది ఒక ఎకరం. ఎమానిల్ అన్న కంటే ఆయన నెత్తి మీద ఉన్న బొచ్చుగా బద్ధకం ఎక్కువ, ఏం పెరుగుతానులే అని అది కూడా ఆగిపోయింది అక్కడ.
ఎలా ఉంటది బద్దగస్తుల గురించి? తెలివి కళ్ళ వాళ్ళు ఎవరో చెప్తానన్న. బద్దగస్తుడు తెలివైనోడు కాబట్టే సైకిల్ కనిపెట్టాడు, తెలివైనోడు కాబట్టే బైక్ కనిపెట్టాడు, ఆడికి బద్దకం కాబట్టి. నా బద్దకం కంటెంట్ ఇలా బద్దకంగా అందరం విన్నందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ హేమంత్ సాగర్ సైనింగ్ ఆఫ్. బై బై. సుబద్ద లైఫ్ ఓ యా లిప్పుకున్నలో సుబద్ద లైఫ్ ఓ యా. యాక్చువల్లీ నాకు కూడా బద్ధకంగా ఉండింది అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చి మీకు చెప్పాలా వద్దా అనేది, బట్ కంటెంట్ బాగా చేశారు కాబట్టి హేమంత్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్.